శ్రీదేవీ భాగవతము షష్ఠమాధ్యాయములో వ్యాసునికి పుత్రజననం. వేదమును చతుర్వేదములుగా విభజించి వాటిని విస్తారముగా విపులీకరించాడు వ్యాసుడు. అనంతరం ఆ వేదములకు ఉపాంగములను రచించాడు. అవి ఉపనిషత్తులు అను పేర ఖ్యాతిగాంచాయి. ఆ తదనంతరము వేద సారాంశమును క్రోడీకరించి చిన్న చిన్న కథలుగా మార్చి పురాణాలుగా రచించాడు. ఆ పురాణాలు మొత్తము 18. వాటితో మహాభారతము కూడా కలిపి వాటిని అష్టాదశ పురాణములు అన్నారు. కాని అప్పటికింకా వ్యాసుడు మహాభారత రచనకు పూనుకోలేదు. ఆ తదనంతరం కాలంలో అతను మహాభారతమును రచించాడు. అప్పటి వరకు అతను రచించిన వాటిలో విష్ణుపురాణము, లింగపురాణము అనబడు, శివపురాణము, స్కందపురాణము, మహాభాగవతము, దేవీభాగవతము అను 5 పురాణములు లోకవ్యాప్తంగా ప్రచారమయ్యాయి. జైమిని, సూతుడు తదితరులు అతని శిష్యులై అతని ద్వారా ఆ పురాణములను నేర్చుకుని దేశసంచారం చేస్తూ పురాణ ప్రవచనాలు చేయసాగారు. ఇలా తాను సంకల్పించిన కార్యములన్నీ నెరవేరేసరికి ఇక తానేం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు వ్యాసుడు. ఒకసారి నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఒక చెట్టు కొమ్మపై సంసారం చేస్తున్న జంట పక్షులను చూశాడు. అప్పుడు అతనిలో సంఘర్షణ మొదలైంది. పుత్ర సంతానం లేనివాడికి మరణానంతరము పితృకర్మ ఆచరించేవారు లేక పున్నామ నరకానికి పోతారని, వాడికి మోక్షమనేది ఉండదని వేదములోని ప్రవచనము అతనికి గుర్తుకొచ్చింది. మరి తనకి సంసారము లేదు, సంతానము లేదు, మరి తన గతి ఏమిటి? పుత్ర సంతానం కోసం సంసారకూపంలో ఇరుక్కోవడం వ్యాసునికి ఇష్టం లేకపోయింది. అందుచేత అతడు సంతానాభిలాషి అయి జగన్మాత గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసిన ఇంద్రుడు తన ఇంద్రపదవిని ఆశించే వ్యాసుడు తపస్సు చేస్తున్నాడేమోనని కూడా భయపడ్డాడు. వ్యాసుని తపస్సు ఫలించి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వ్యాసుణ్ణి వరం కోరుకోమన్నారు. అమ్మా జగదీశ్వరి, నాకు వివాహేచ్ఛలేదు, కాని పున్నామ నరకంలో పడకుండా తప్పుకోవడానికి నాకు ఒక కుమారుడు కావాలి. వాడు నావలని దివ్య తేజో విరాజితుడు, వేదజ్ఞాని అయి ఉండాలి. అలాంటి పుత్రుణ్ణొకన్ని నాకు ప్రసాదించండి. మోహబంధ మమకారాల కోసం కాక కేవలం మోక్షం కోసమే నేను పుత్రుణ్ణి కోరుతున్నాను అని వ్యాసుడు అర్థించాడు. అప్పుడు జగన్మాత నవ్వి, నాయనా, నా పేరు పెట్టి దేవీ భాగవతమును రచించావు. క్షేత్రము లేని బీజము ములకెత్తదని, తల్లి గర్భము దాల్చనిదే సంతానం కలగదని, తండ్రి నిమిత్తమాత్రుడని ఆ పురాణ గ్రంథములో నీవే పేర్కొన్నావు, గుర్తులేదా అని అడిగింది. అప్పుడు వ్యాసుడు చేతులు జోడించి, సృష్టి రహస్యము అదే కాని జగత్తునకే జననీ జనకులు, మీరు సంకల్పిస్తే అసాధ్యమేముంది తల్లి అని వినయంగా ప్రశ్నించాడు. పరమేశ్వరుడు నవ్వి, సరే, మమకారం లేని ఉపకారం కోరుతున్నావు కదా వ్యాస, ఆరని మధించి అగ్నిని రగిలించు. పుత్రవాంఛ అభీష్ట సంకల్పముతో దేవీ యజ్ఞము చెయ్యు. తండ్రి ఎవరైనా బిడ్డ జన్మించాల్సింది మాతృగర్భములోనుంచే కదా అని పలికి వారు అదృశ్యులయ్యారు. అంతటా వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి యజ్ఞ సంభారాలు సమకూర్చుకొని యజ్ఞాగ్నిని వేల్చడానికి ఆరణిని మధించసాగాడు. ఆరణి మధనమనగా ఒక కర్రముక్కకు రంధ్రము చేసి ఆ రంధ్రమునకు సరిపడేలా మరో కర్రముక్కను ఆ రంధ్రములో చొప్పించి కవ్వముతో పెరుగుకుండను చిలికినట్లు కర్రతో కర్రను రాపిడి చేస్తూ మధించడం. ఆ మధనము వేదమంత్రోచ్చారణ చేస్తూ సాగించాలి. ఆ రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. అది పవిత్రాగ్ని. ఆ అగ్నితో హోమగుండమునందు అగ్నిని వేల్చాలి, అంటే హోమాగ్నిని రగిలించాలి. వ్యాసుడు
ఆరణిని మధిస్తూ ఉండగా ఘృతాచి అనే దేవకన్య దివి నుంచి భువికి దిగి వస్తూ తపోధనుడైన వ్యాసుని తేజస్సు చూసి భయంతో మధ్యలోనే ఆగిపోయింది. వ్యాసుని దృష్టి అప్రయత్నంగా ఘృతాచి మీద పడింది. ఆ అందగత్తెను చూడగానే అతని మనస్సు చలించింది. అంతటి అందమైన కుమారుడు తనకి పుడితే బాగుండును కదా అన్న ఆలోచన రేకెత్తి అదే తపనతో ఘృతాచి ఘృతాచి సుపుత్ర సుపుత్ర అని పలవరిస్తూ ఆరణిని మధించసాగాడు. ఘృతాచి భయంతో దేవలోకానికి పారిపోయింది. కాని వ్యాసుని పలవరింత ఆగలేదు. అంతటా ఆరణి మధనంలో నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నిలోంచి ఘృతాచి అంతటి అందమైన వేదజ్ఞాని అయిన కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుడుతూనే చిలుక పలుకుల వలె తీయని స్వరముతో వేదములను ఉచ్చరించసాగాడు. వ్యాసుడు అతని కంఠమాధుర్యమునకు పొంగిపోయి అతడిది శుకస్వరము కాబట్టి శుకుడు అని నామకరణం చేశాడు. ఆ విధంగా యజ్ఞము చెయ్యకుండానే వ్యాసుడు తండ్రి అయ్యాడు. శుకుడికి పుట్టుకతోనే వేదశాస్త్ర జ్ఞానం అబ్బింది. అయినా వ్యాసుడు అతనికి 5వ ఏట ఉపనయనం చేసి దేవగురువు బృహస్పతి వద్ద విద్యాభ్యాసానికి కుదిర్చాడు. అక్కడ గురుకుల ధర్మాన్ని పాటిస్తూ శుకుడు సర్వ విద్యా పారంగతుడై తిరిగి వచ్చాడు. అప్పటికి వ్యాసునికి శుకుని మీద వీడు నా కుమారుడు నావాడు అన్న మమకారం బాగా బలీయమైపోయింది. శుకుడి మీద మమకారం ఎప్పుడు పెరిగిందో అప్పుడే తన కొడుక్కి వివాహం చేసి తద్వారా తన వంశాన్ని వృద్ధి చేసుకోవాలన్న తపన వ్యాసునిలో బలీయమైంది. శుకుడు విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి రాగాని వ్యాసుడు ప్రేమగా అతన్ని ప్రక్కన కూర్చోబెట్టుకుని, నాయనా, నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక తగిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. కుమారులను కుమార్తెలను కని మన వంశాన్ని అభివృద్ధి చెయ్యు అని చెప్పాడు. అప్పుడు శుకుడు నవ్వి, తండ్రి, సంసారం బంధకారణమనే కదా. నువ్వు వివాహం చేసుకోకుండా నాకు ఆరణిలో జన్మనిచ్చావు. నీకు భవబంధమైన సంసారం, నాకు మాత్రం మోక్షబంధకారణం కాదా? నాకు భార్యాబిడ్డలు సంసారం వంటి జంజాటాలు వద్దు. నేను తపస్సు చేసి ముక్తి పొందుతాను అని చెప్పాడు. కొడుకు మాటలకి వ్యాసుడు వ్యాకులత చెందాడు. గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చని వాడికి మోక్షం సులభంగా రాదని పరిపరి విధాలా నచ్చ చెప్పాడు. కాని శుకుడు ససేమిరా అన్నాడు. నాయనా, ఈ జగత్తు యావత్తు శక్తిమయం. ఆ మాయాప్రభావం చేతనే జీవులకు సంసారాది భవబంధాలు ఏర్పడుతున్నాయి. ఆ బంధాలను త్రోసి రాజనడం ఆ శక్తిని అవమానించడమే అవుతుంది. నా సంగతి వేరు, అయినా నేను కూడా ఏదో విధంగా నీకు జన్మనివ్వక తప్పలేదు కదా. నా మాట విను, సంసారివికా. ఈ విషయంలో నీకేమైనా సందేహాలుంటే నేను రచించిన దేవీ భాగవతము విను. ఆ పురాణ శ్రవణం ద్వారా నీ సందేహాలన్నీ పఠాపంచలవుతాయి అని చెప్పి వ్యాసుడు కొడుకును కూర్చోబెట్టి దేవీ భాగవతము ఆశాంతం వినిపించాడు. తండ్రి, ఆ జగన్మాతయే పరాదేవత అని, ఈ సృష్టి సమస్తం ఆమె సంకల్పమేనని, అంతా ఆమెనని దేవీ భాగవతమునందు పేర్కొన్నావు కదా. అంతా తానే అయిన ఆ తల్లి మహిషాసుర సంహార సమయంలో సురాపానం ఎందుకు చేయవలసి వచ్చింది? ఆవిడే సర్వశక్తి స్వరూపిణి అయితే దేవతలు మాటిమాటికి ఆమె చేతనున్న పాత్రని సురాపానంతో నింపి ఆమెను మదిరోన్మత్తురాలిని ఎందుకు చేశారు అని శుకుడు ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసుడు నవ్వి, అదే నాయన, మాయా అంటే సృష్టిలోని ప్రతి అణువు ఆ తల్లి ప్రతిరూపమే అయినట్లు, అమృతమూ ఆవిడే, హాలాహలమూ ఆవిడే. తాను సృష్టించిన అమృతాన్ని
అమరుల అంశరూపంతో స్వీకరించినట్లే హలాహలాన్ని తన శరీరార్థ భాగమైన ఈశ్వరుని రూపంలో సేవించింది. అలాగే దానవుల కోసం సృష్టించబడిన సురను వాళ్లకు దక్కకుండా తానే పానం చేసి వారిని బలహీనులను గావించి సంహారం పేరిట తనలో లీనం చేసుకుంది. అసుర సంహారం అంటే ఆకార రూపాల్లో కనిపించే దానవ సంహారం కాదు. జీవులలో ఉన్న దుర్గుణాలను సంహరించడం, బుద్ధిజీవులను బుద్ధి జ్ఞానవంతులుగా మార్చడం. అమృతము హాలాహలము ప్రక్కప్రక్కన ఉంచితే బుద్ధిమంతుడెవరైనా అమృతాన్ని స్వీకరిస్తాడు కదా. అలాంటి బుద్ధిజీవి హాలాహల ప్రాయమైన సురాపానం చెయ్యడం తప్పు కదా. అది నిరూపించడానికే సురాపానంలో ఉన్న మదోన్మత్తతను చాటడానికే ఆమె ఆ సమయాన సురాపానం చేసింది. అది దేవతల భ్రమే కాని నిజానికి ఆమె ఆ దుర్వ్యసనాన్ని ఉపసంహరించి తాను స్వీకరించింది. సుర కూడా ఆమె సృష్టియేనని, తన సృష్టిని తానే తనలో కలుపుకుందని గ్రహించలేకపోవడమే కదా మాయ అంటే అన్నాడు. శుకుడు తలపంకించి అర్థమైంది. హితమైన దాన్ని మాత్రమే జీవుడు స్వీకరించాలని, విహితం కానిదాన్ని విసర్జించాలని కదా దాని అంతరార్థం. విహితము హితము రెండూ ఆ తల్లే అని గుర్తించడమే కదా విద్య. నా అవిద్య నీటితో తొలగిపోయింది, నాకు జ్ఞానోదయమయ్యింది అనుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. కొడుకు స్నానానికో సంధ్యవార్చడానికో వెళ్ళి ఉంటాడనుకొని అతడి కోసం వ్యాసుడు చాలాసేపు ఎదురుచూశాడు. కాని అలా వెళ్ళిపోయిన శుకుడు మళ్లీ తండ్రి ముఖం చూడలేదు. ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో చూసిన వారు లేరు. శుకుని కోసం చాలా రోజులు ఎదురుచూసి చూసి నిరాశ చెందిన వ్యాసుడు కొడుకు మీద బెంగతో చిక్కి శల్యమై, నాయనా శుక, ఏమైపోయావురా తండ్రి, ఎక్కడున్నావురా అని శోకిస్తూ కుమారుని కోసం గాలిస్తూ మతిభ్రష్టుడిలా దేశాలన్నీ తిరిగి తిరిగి ఒకనాటికి కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. అతడు కాశీపట్టణానికి చేరే సమయానికి అపర్ణాహపు వేళ మించిపోయింది. వ్యాసుడు తిరిగి తిరిగి నీరసించి ఆకలితో ఉండడం చేత కడుపు చేతబట్టుకుని భవతీ భిక్షాందేహి అంటూ కాశీపట్టణమంతా భిక్ష కోసం తిరిగాడు. కాని వేళ మించిపోవడం చేత ఎవ్వరూ అతన్ని పిలిచి భిక్ష ఇవ్వలేదు. ఆ ఆకలి బాధ, కొడుకు కనిపించలేదన్న వ్యధ వ్యాసుని ఆగ్రహావేశ ఉన్నతునిగావించాయి. విశాలాక్షి, నిరతాన్నదాన ప్రదాయినివని పేరు తెచ్చుకున్నావే. ఆకలితో నకనకలాడుతున్న నా కడుపుకి పట్టెడు అన్నపు మెతుకులు ఇప్పించలేకపోయావు. నీవు అన్నపూర్ణవా? కాదు, జగన్మాతవని చెప్పుకొని నాకు నువ్వు ప్రసాదించిన కొడుకుని నాకు కాకుండా దూరం చేశావి. నీవు తల్లివా? కాదు, కడుపు తీపి అంటే తెలియని గొడ్రాలివి నువ్వు. అవున్లే, షణ్ముఖుడు రెల్లుగడ్డిలో జన్మించాడు కాని నీ కడుపున పుట్టాడా? గణేశ్వరుడు పసుపు ముద్దలోంచి అవతరించాడే కాని నీ గర్భవాసాన జన్మించాడా? అట్లాంటి నీకు కన్నప్రేమ, పుత్రవాత్సల్యం, కడుపు తీపి ఎలా తెలుస్తాయి, ఎందుకుంటాయి? నువ్వు బిడ్డలకు ప్రేమను పంచే తల్లివి కావు. వీర భయంకర వికృత విరాట్ స్వరూపంతో జీవులను కబలించే కాలివి, మహాకాలివి. చీచి, నీవంటి నిర్దయురాలిని నమ్మి నేను చెడ్డాను. నిన్ను నమ్మి ఇహానికి పరానికి దూరమై రెంటికీ చెడ్డ రేవడినయ్యాను కదే అని వ్యాసుడు ఆక్రోశించాడు. మరుక్షణమే వ్యాసా అని గర్జిస్తూ అంతరిక్షాన అదృశ్యరూపంతో తేజోరాశిగా జగన్మాత అవతరించి దురహంకారి, మోహ వ్యామోహ దురాగ్రహపరుడివై జగత్తుకే అమ్మని అయిన నన్ను దూషిస్తావా? మూర్ఖుడా, నేటినుంచి నీకు ఈ కాశీక్షేత్ర నివాసాన్ని నిషేధిస్తున్నాను. నా ఆన అతిక్రమిస్తే
నీకు లభించిన వేద వాగ్నేయ విజ్ఞాన సర్వస్వాన్ని కోల్పోయి భ్రష్టుడివవుతావు. ఇహపరాలు రెంటికి దూరమవుతావు, జాగ్రత్త అని శపించింది. అమ్మవారి శాపంతో ఖిన్నుడై వివేకాన్ని తెచ్చుకున్న వ్యాసుడు దుఃఖంతో భయభక్తులతో దేవిని ప్రార్థిస్తూ, అమ్మా, నీ మాయా ప్రభావం చేత నేను అజ్ఞానానికి లోనై మాయా వ్యామోహాంధకారుడినై జగత్తుకే అమ్మవి అయిన నిన్ను దూషించాను. ఆకలి బాధకు తాళలేక అమ్మవైన నిన్ను తూలనాడాను. అవిద్యవూ విద్యవూ నువ్వేనని గ్రహించిన నా కొడుకుకున్న పాటి వివేచన కూడా నాకు లేక నిన్ను నిందించాను. అమ్మా, నేను మాత్రం నీ బిడ్డని కానా? తనయుడి తప్పులను తల్లి కాక మరెవరు సహిస్తారమ్మా? అమ్మా, నన్ను క్షమించు, నా తప్పు సైరించు. దుర్నిరీక్షమైన నీ ఆగ్రహ శాపోపజ్వాల నన్ను దహించకముందే నాకు తరుణోపాయం ఉపదేశించు. తల్లి విశాలాక్షి విశ్వేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి, పాహి మాం పాహి పాహి అని దీనంగా ప్రార్థిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వ్యాసుడు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. వ్యాసుని కన్నీరు చూసి దయాద్రురాలైన ఆ తల్లి విశాలాక్షి విశ్వేశ్వర సమేతంగా ప్రత్యక్షమై అతనికి దర్శనం ప్రసాదించింది. వ్యాసుడు ఆ ఆదిదంపతులను చూస్తూ భక్తిపారవశ్యంతో అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై, ఏమయ్యా వేదవ్యాస, సంసారం మోహం మోక్షబంధ కారణమనే కదా, నీవు వివాహాన్ని వర్జించి కొడుకును మాత్రం ప్రసాదించమని మమ్మల్ని అర్థించావు, మరి కొడుకో కొడుకో అంటూ ఇప్పుడు దుఃఖిస్తావేంటి, ఆ కొడుకుని నువ్వు కన్నావా అని చిరునవ్వుతో ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసుడు సిగ్గుపడ్డాడు. నాయనా వ్యాస, మాయని అధిగమించడం ఇంతటి వారికైనా అసాధ్యం, అది తెలిసి కూడా నీవు జగన్మాతని దూషించి కాశీక్షేత్ర నివాసార్హత కోల్పోయావు. ఇది నీ మంచికే జరిగింది. నీవల్ల ఈ భరతఖండమున ఒక గొప్ప వంశము వర్ధిల్లనున్నది. ఆ వంశచరిత్రను నువ్వు గ్రంథస్థం చెయ్యు. అష్టాదశ పురాణాలలో ఒకటిగా మహాభారతము అను పేరు ఆ గ్రంథము చిరకీర్తినార్జిస్తుంది. కాశీ నీకు దూరమైన నీకు నా కైలాస శిఖరమునందు నివాసార్హత కల్పిస్తున్నాను. నీ అంశామూర్తి అయిన శిలాప్రతిమ కాశీ విద్యాపీఠమునందు ప్రతిష్ఠించబడి భావితరాల విద్యార్జన పరులకు మార్గదర్శకమవుతుంది అన్నట్లు నీ కుమారుడు శుకుడు కైలాసమునకు చేరి మా సన్నిధానమున నిత్య తపోధనుడై విలసిల్లుతున్నాడులే. భరతవంశము నీ రాకకై ఎదురుచూస్తున్నది. నీ కర్తవ్యమును నిమిత్తమాత్రుడివై నిర్వర్తించు అని పరమేశ్వరుడు ఉపదేశించాడు. అంతటా వ్యాసుడు భక్తితో విశాలాక్షి విశ్వేశ్వరులకు నమస్కరించి వారి దివ్యాశీస్సులు పొంది కాశీక్షేత్రమును వదిలిపెట్టి హస్తినాపురము దిశగా ప్రయాణమయ్యాడు.